ముద్దు పెట్టి వెళ్ళేందుకు అతను గెలిచాడే వాటికి మాకు అందరికీ ఉపాధి బాగా చేసినాడు. కాళ్ళ పనులు కూడా బాగానే డబ్బులు కూడా ఎక్కువగానే వచ్చాయి. అంటే అప్పుడు ముద్దులు పెట్టండి, ఇప్పుడు గుద్దులు కుదుతున్నా? గుద్దులు లేవు, బాగా చేశాడు. మా గుద్దులే గుద్దలేదు, చక్కగా పెద్ద 48 సంవత్సరాల వరకు 18,000 పడ్డాయి. అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, ఆటో వాళ్ళు డబ్బులు పడుతున్నాయి. తెలిసి డోక్రా మాఫీలు అందరికీ కూడా డబ్బులకి బాగా చేస్తుంది జగనం. అని చేస్తే మళ్ళీ పదుపు రావాలంటే మట్టుకి జగన్కే మేము ఓటు వేస్తాం. అలాగని చెప్పి 16 సంవత్సరాలు పెట్టి కారోపాయలు చేస్తున్నాం. వాళ్ళకి పింఛని ఇమ్మని మాకు 60 వచ్చేస్తుంది. అర్థమైందా? కానీ మాకు పింఛని కావాలి. కాళ్ళ పైన వాళ్ళకి అందరికీ అందరికీ కాదు, మాకు కాళ్ళ పైన 16 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఉపాధి అది మోడీ జగన్ కూడా ఉంది, ఇద్దరు కలిసి చేసింది. ఇది జగన్ తండ్రి చెప్పాడా ఆ పథకం? ఇది జగన్ తండ్రి ఎట్టింది, ఇది రాజశేఖర్ రెడ్డి. జగన్ మోసం పరిపాలన, మోసం ఏమి లేదు. కొడుకు చాలా బాగా చేశాడు, అందరికి ఇచ్చాడు డబ్బు. కొడుకనా కన్న కొడుకనా చూడలేదు. ఏంటి కన్న కొడుకు ఎట్టడు అలాడది? అతను దొరుకునే ముసలోళ్ళు ముడగోలు ఇచ్చిన వాళ్ళకి 3,000 భర్త పోయిన వాళ్ళకి 2,700 రూపాయలు నెల రాబోయే తొలుపులు కొట్టిస్తుండ్రు. మరి డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటారు? ఎక్కడి నుంచి? మరి అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? మనకి ఏం తెలుసు? నువ్వు రాష్ట్రాన్ని కాపాడుతుండ్రు. కాపాడుతున్నాడు? మరి రాష్ట్రాన్ని కాపాడలేదా? నాకే కూలేస ఇద్దరు. మరి రాజధాని ఎక్కడ ఉందంటారు? రాజ్యం ఇక్కడే ఉంది. మరి అదే, మరి జగన్ తరపునే ఉంది. ఎక్కడ ఉంది? ఉన్నది, అందరూ నిలబెడతారు. ఇదే రకంగానా జగన్ మాసం చెయ్యకపోవడం ఏం లేదు. అంటే మనకి రాజధాని అవసరం అంటారా అవసరం లేదంటారా? రాజధాని అంటే తెలుసా? నాకు తెలియదు. మరి రాజస్థాన్ అనేది మనకు తెలియదు. తెలుగు ఇండియా నాకు ఏడు తెలుస్తుంది. రాజధాని అంటే మనం తెలంగాణ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ మనకి రాజధాని. అది వెళ్ళిపోయింది కదా, మనది తెలుగుదేశం. మనది మనది వెళ్ళిపోయింది. ఇప్పుడు విడిపోయిన తర్వాత మరి జగన్ వచ్చాడు. మనకు ఒక రాజధాని ఉండాలి కదా, అది కట్టించండి మీరు అందరూ కలిసి. అది ఎక్కడ ఎక్కడ మరి వైజాగ్ సైడ్ అని అతని ఇచ్చేయడు నా మెరకనో కట్టించి. చంద్రబాబు గారు అమరావతి లాంటి జగన్ గారు కాదు కాదు వైజాగ్ అంటున్నారు. వైజాగ్ అయినా పర్లేదు, చక్కగా ఇప్పుడు ఎమ్మెల్యే జరిగి అక్కడికి వచ్చి చూసాను చూస్తాం. కలగొన్న తుఫాను కొట్టుకుపోయింది రాజధాని. మళ్ళీ మెర సైడ్ కట్టించి మను అక్కడ కట్టించమని జగన్ అంటున్నారు. ఈ దగ్గర పడి 2 ఎకరాలు 13 ఎకరాల్లో కట్టించి మను. జగన్ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయని అంటున్నారు. జగన్ రానిచ్చగా బావా మరి ఇవన్నీ ఇచ్చినాడు ఎగిరా. ఇప్పుడు పొద్దున్న 7 గంటల కానించి పేలం తిరుగుతున్నాయి. 4 పేలలో తిరిగి టీవీ ఆడతాడు, కరెంటు బిల్లు రాజా ఆడి మాని అనేది నా జగన్ కొడుకు మాని అనేది పద్ధతి. అది పద్ధతి కాదు కదా కొడుకు కొడుకు. ఏంటి అలాంటి కరెంటు బిల్లు పెంచేనాడు, సొబ్బులు పెంచేనాడు, నూనె పెంచేనాడు, అంతే పద్ధతి కాదు కదా అది. అలాగే అనకూడదు. ఆడి ఎంత ఎక్కడా అన్ని ఎన్ని బాధలు పడి మా లాంటి ముసలోళ్ళకి ఎడుతున్నాడు. రాష్ట్రం మొత్తమే నెట్టుకొస్తుండ్రు, రాష్ట్రం మొత్తమే నెట్టుకొస్తుండో లేదా చెప్పు నువ్వు. అది అక్కడ ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. ఇక్కడ మాకు ప్రస్తుతానికి పెన్షన్ అయినా ఏదైనా నెల నెలకి బాగానే అందుతుంది. నిత్యావసర సరుకులకు విపరీతంగా రేటు పెరిగింది అంటారు కదా? పెరిగింది, రేట్ అయితే పెరిగింది. వ్యాపారాలు కూడా రేట్లు పెరిగిపోయాయి, మొత్తం చాలా రేట్లు పెరిగిపోయాయి. తక్కువేం లేదు, ఎక్కువైనా పెరిగాయి రేట్లు. అయితే ఎక్కువగానే పెరిగాయి. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి పరిపాలనలో రాష్ట్రం అనేది అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీకు? జగన్ అన్న పరిపాలనలో అయితే సరుకులకి వాటికి మామూలుగా అంత రేటు ఉండేది కాదు. చంద్రబాబు నాయుడుది అంత రేటు ఉండేది కాదు, జగన్ అన్నది అయితే బాగా రేట్లు ఎక్కువ పెరిగాయి. జగన్ అన్న పరిపాలనలో అయితే రేట్లు ఎక్కువ పెరిగాయి. రాబోయే ఎలక్షన్లో 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎవరు గెలుస్తారు ఎవరు అనేది మనం చెప్పలేము. మరి మన చేతిలో లేదు, ఇటు అటు కూడా తూగుతుంది. మరి ఇటు అన్నది మనకు తెలియదు. సచివాలయాలు వాలంటీర్ల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుంది? సచివాలయాల్లో వాలంటీర్లు అయితే మాకు నెల నెలకి పింఛన్లు అవి బాగానే తెచ్చిస్తున్నారు. మరి మాకు చేసి వాలంటీర్ అయితే మా పనులు బాగానే చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్లు కుక్కలు కోతులు చింపుతున్నాయి, వాటిపైన కేసులు పెట్టాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లు కుక్కలు కోతులు చింపుతున్నాయి గోడలపైన, దానిపైన కేసులు పెట్టాలంటారు, దానికి మీరేమంటారు?
దానికి నేను ఏమంటారు, నేను ఏమన్నా అలాంటి ఏమని నేను చెప్పలేను. రైతులకు గిట్టుబాటు ధర అందుతలేదని అపోజిషన్ పార్టీ వాళ్ళని గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రైతులకు న్యాయం చేశారు అనుకోవచ్చు. ఎవరైనా మేము చెప్పకూడదు వ్యాపారం దగ్గర. అలాంటివి రాబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సీఎం కావాలనుకుంటున్నారు మీరైతే? మేమైతే చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నాం. ఎందుకని అనుకుంటున్నాం అంటే రేట్లు కూడా కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నాం. మరి జగన్ పరిపాలన కూడా చాలా బాగుంది. మరి మాకైతే అన్నట్లు బాగుంది, కానీ సరుకులు మాత్రం ఎక్కువ రేట్లు పెంచేశారు. అన్నట్లు బాగుంది జగన్ పరిపాలన అయితే.